ఫైవ్ ఇయర్స్ జె స్వామి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ నల్గొండ ఈరోజు మనం ఉభయచరాల వర్గీకరణ గురించి నేర్చుకోబోతున్నాం ఉభయచరాలంటే మనకు తెలుసు ఉభయ అంటే రెండు వైపులా చరము అంటే జీవించగలిగేది లేదా నివసించగలిగేది గమనం చూపగలిగేది అని అర్థం రెండు వైపులా ఇక్కడ సమర్థవంతంగా భూమిపైన లేదా నేలపైన మరియు నీళ్ళలో ఇటు భూచర జీవనము అటు జలచర జీవనము సమర్థవంతంగా జరపగలిగేటువంటి సకశేరుకాలే ఉభయచర జీవులు వీటి యొక్క వర్గీకరణ దీంట్లో మనకు వేరువేరు జీవుల్ని చేర్చడం జరిగింది ఉభయచరాల్లో సాధారణంగా మనకు అనిపించే కప్పలు గోధుర కప్పలు సాలామండర్లు న్యూట్లు ఇలా వేరువేరు రకాల జీవులు మనకు చేర్చడం జరిగింది ఆయా జీవుల యొక్క సమీప లక్షణాలను బట్టి వాటిని వేరువేరు ఉపవిభాగాల్లో క్రమాల్లో అమర్చడం జరిగింది వాటి యొక్క వర్గీకరణని ఈరోజు నేర్చుకుందాం మనం పేలియోజాయిక్ యుగంలో అనేక ఉభయచరాలు భూచర జీవనం గడుపుతూ ఉండేవి పేలియోజాయిక్ యుగంలో అనేక ఉభయచరాలు భూచర జీవనం గడుపుతూ ఉండేవి కానీ మీసోజాయిక్ యుగం ప్రారంభంలో మీసోజాయిక్ యుగం ప్రారంభంలో అవి క్రమేపీ అదృశ్యమై వాటి యొక్క శిలాజాలు మాత్రమే నేడు మనకు లభ్యమవుతున్నాయి అంటే పేలియోజాయిక యుగంలో జీవించినటువంటి ఉభయచరాలన్నీ ప్రస్తుతం జీవించలేవు అవి మీసోజాయిక యుగం ప్రారంభంలో దాదాపుగా విలుప్తం చెందాయి అంతరించిపోయాయి వాటి యొక్క అస్థిపంజరాలు మాత్రమే మనకిప్పుడు లభ్యమవుతున్నాయి వాటి యొక్క శిలాజాలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉభయచరాలని వర్గీకరించేటప్పుడు విలుప్తం చెందినటువంటి ఉభయచరాలుగాను ప్రస్తుతం సజీవంగా ఉండే ఉభయచరాలుగాను విభజించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడో జీవించి ఇప్పుడు అంతరించిపోయిన జీవుల్ని ఒక భాగంలో అదేవిధంగా ప్రస్తుతం సజీవంగా ఉండేట ఉభయచరాలని ఇంకొక భాగంలో అమర్చి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జీ కింగ్స్లీ నోబెల్ జీ కింగ్స్లీ నోబెల్ అనేటువంటి శాస్త్రవేత్త వీటిని రెండు విభాగాలుగా విభజించడం జరిగింది జీ కింగ్స్లీ నోబెల్ ఈ శాస్త్రవేత్త ప్రకారము మొత్తం ఉపయచరాలని రెండు ఉప విభాగాలు అనేది విభాగం కార్డీట వర్గంలోని ఒక విభాగం ఈ విభాగాన్ని రెండు ఉప విభాగాలుగా వర్గీకరించడం జరిగింది ఉప విభాగం ఒకటి ఉప విభాగం రెండు ఈ రెండు ఉప విభాగాల్లో మొదటిదాన్ని ఏమటమంటే స్టీగోసెఫాలియా అంటాం స్టీగోసెఫాలియా రెండవది వచ్చేసే లిస్ ఆంఫీబియా ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే స్టీగోసెఫాలియాలో ఎప్పుడో ఒకప్పుడు జీవించి ప్రస్తుతం అంతరించిపోయినటువంటి జీవుల సముదాయము వాటి శిలాజాలు మాత్రమే లభ్యమయ్యేటువంటి స్థితిలో ఉండేటువంటి జీవుల్ని చేర్చిన ఉపవిభాగము స్టీగోసెఫాలియా అదే ప్రస్తుతం మనకు అనిపించే ఉభయచరాలన్నీ భూచర లేదా జలచర ఉభయ జీవనం గడిపేటువంటి అన్ని ఉభయచరాలని చేర్చిన ఇంకొక ఉపవిభాగము లిస్ ఆంఫీబియా లిస్ యాంఫీబియా సో ఇవి రెండు ఉప విభాగాలు విభాగాన్ని రెండు ఉప విభాగాలుగా వర్గీకరించాం ఒకటేమో స్టీగోసెఫాలియా రెండవది వచ్చేసే లిస్ యాంఫీబియా అంటే సింపుల్గా పైవి స్టీగోసెఫాలియావి విలుప్త జీవులు అంతరించిపోయిన జీవులు ఇవి సజీవంగా ఉండేటువంటి ఉభయచరాలు సజీవ ఉభయచరాలని చరాలని గుర్తుంచుకోవాలి మనం ఫస్ట్ ఈ స్టీగోసెఫాలియా జీవుల గురించి చూద్దాం స్టీగోసెఫాలియా ఉపవిభాగంలోని జీవులన్నింటినీ మళ్ళీ మూడు క్రమాలుగా విభజించాం వీటిని మూడు క్రమాలుగా విభజించాం అందులో మొదటిది వచ్చేసే లాబరిన్థోడాన్షియా దానికి ఎగ్జాంపుల్ ఇరియోబ్స్ రెండవది ఫిలోస్పాండైలి ఉదాహరణ వచ్చేసే బ్రాంకియోసారస్ మూడవది లిపోస్పాండైలి ఎగ్జాంపుల్ వచ్చేస్తే డిప్లోకాలస్ అంతరించిపోయినటువంటి విలుప్తం చెందినటువంటి జీవుల సముదాయాన్ని ఉప విభాగం స్టీగోసెఫాలియాను మూడు ఉపవిభాగాలు మూడు క్రమాలుగా వర్గీకరించాము ల్యాబరిన్తోడాన్షియా ఫిలోస్పాండైలి మరియు లెపోస్పాండైలి ఒక్కొక్క దానికి దానికి అనుబంధమైన ఎగ్జాంపుల్స్ అందులో చేర్చడం జరిగింది మొదటిది స్టీగోసెఫాలియా చూద్దాం స్టీగోసెఫాలియాలో సాధారణంగా ఉండే జీవులన్నీ కూడా పెర్మియన్ యుగం నుంచి ట్రయాసిక్ యుగం మధ్య జీవించినటువంటి జీవులు పెర్మియన్ యుగం నుంచి ట్రయాసిక్ యుగం వరకు జీవించినటువంటి జీవులు ఈ పెర్మియన్ యుగము మరియు ట్రయాసిక్ యుగం మధ్య జీవించి ప్రస్తుతము అంతరించిపోయినటువంటి జీవుల సముదాయం అంతా కూడా స్టీగోసెఫాలియా క్రమంలో చేర్చడం జరిగింది ఇందులో జీవుల యొక్క దేహాన్ని ఆవరించి పొలుసులు లేదా అస్థిఫలకాలు ఉండేవి జీవుల దేహాన్ని ఆవరించి పొలుసులు లేదా ఉండేవి గమనాంగాలు సాధారణంగా పంచాంగులీయకాలు ఐదు ఐదు వేలు కలిగినటువంటి గమనాంగాలు ఉండేవి అదేవిధంగా కపాలంలో గట్టి దృఢమైనటువంటి పైకప్ ఉండేది దానికి రెండు జతల రంధ్రాలు ఉండేవి అందులో మొదటి జత రంధ్రంలోనేమో ఒక జత నేత్రాలు రెండవ జత రంధ్రాలేమో నాసికా రంధ్రాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఈ శ్రీగోసెఫాలియా ఉపవిభాగాన్ని మళ్ళీ మూడు క్రమాలుగా వర్గీకరించడం జరిగింది అనుకున్నాం అందులో మొదటిది వచ్చేసే ల్యాబరిన్తో డాన్షియా ల్యాబరిన్తో డాన్షియా లేబరిన్తో డాన్షియా అంటే మీనింగ్ ఏంటంటే లేబరిన్త్ అంటే ముడతలు పడిన లేదా మడత పడినా అని అర్థం ముడతలు పడిన లేదా మడత పడిన అర్థం డాన్షియా అంటే దంత పదార్థము లేదా దంతం అర్థం దంత పదార్థము మడతలు లేదా ముడతలు పడి ఉన్నటువంటి జీవులు కలిపి లేబరింతో డాన్షియా క్రమంలో చేర్చడం జరిగింది లేబరిన్తో డాన్షియా క్రమంలో చేర్చడం జరిగింది వీటిని సాధారణంగా ఏమంటే అంటే కాండ లేదా మూల ఉభయచరాలు అంటాం కాండ లేదా మూల ఉభయచరాలు అంటాం లేబరిన్తో డా జీవుల్ని కాండ లేదా మూల ఉభయ ఇవిగా జంతు రాజ్యంలో జంతురాజ్యంలో విషయంలో ఇవి ప్రప్రథమ చతుష్పాదులు ప్రప్రథమంగా ఏర్పడినటువంటి నాలుగు గమనాంగాలు కలిగినటువంటి జీవులు ప్రప్రథమ చతుష్పాదులు అదేవిధంగా వీటి యొక్క స్పెషాలిటీ చూద్దాం ఇందులో పేరుకు తగ్గట్టుగానే దంత పదార్థము అనేక ముడతలు పడి ఉంటుంది దవడల పైన అందుకే వీటిని లేబరిన్తో డాంటు జీవులని చెప్పుకోవడం జరుగుతుంది ఇవి సాధారణంగా క్రాసోప్టిరీజియన్ చేపల నుంచి ఏర్పడి ఉంటాయని ఒక భావన చేపల్లో క్రాసోప్టిరీజియన్ చేపల నుంచి ఈ లేబరిన్తో డాంటు ఉభయచారాలు ఉద్భవించి ఉండవచ్చు ఒక భావన దాదాపు ఇవి కార్బోనిఫెరస్ యుగం నుంచి కార్బోనిఫెరస్ యుగం నుంచి ట్రయాసిక్ యుగం వరకు జీవించి ఉండవచ్చని అంచనా కార్బోనిఫెరస్ నుంచి ట్రయాసిక్ యుగం వరకు జీవించి ఉండవచ్చు అని ఒక అంచనా దీనికి ఇక వేరువేరు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు లేబరిన్ తోటి ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే ఇరియోబ్స్ ఇక్కడ చూడండి చతుష్పాలు నాలుగు కాళ్ళు కనిపిస్తున్నాయి అదేవిధంగా వచ్చేస్తే దీని యొక్క అస్థిపంజరం పంజరం ఇది అంటే ఈ స్టిగోసెఫాలియా జీవుల్లో ఉండేటువంటి జీవులు ఇప్పుడు ఏవి కూడా లభ్యం కాట్లేము అన్నాం మరి వాటి యొక్క రూపాలు ఆకారాలు ఎలా వచ్చాయి అంటే ఆయా జీవుల యొక్క అస్థి పంజరాలని పరిగణలోకి తీసుకొని వాటిని కొంచెం మాడిఫై చేసి వాటికి కండరాలు అవన్నీ అమర్చున్నట్టుగా ఊహించి గీసినటువంటి ఊహా చిత్రాలు ఇవన్నీ ఇవి ప్రస్తుతం జీవించి ఉండే జీవులను పోలి ఉన్నాయా లేదా అని కంపేర్ చేసుకోవడానికి ఈ శిలాజాలు ఉపయోగపడుతున్నాయి సో ఇది ఇరియోప్స్ యొక్క శిలాజం దాన్ని బట్టి ఈ విధంగా దాని యొక్క రూపం గీయడం జరిగింది నిజంగా ఇప్పుడు ఇవి బ్రతికి లేవు జీవించి లేవు ఇది ఇయో గైరెనెస్ లేబరితో మరొక ఎగ్జాంపుల్ ఇయోగైరెనస్ అదేవిధంగా వచ్చేస్తే పేలియోగైరెనస్ ఇది ఈ ఉభయచరం యొక్క ముద్ర కలిగినటువంటి శిలాజం దాని మోల్డ్ కలిగినటువంటి శిలాజం పేలియోగైరెనస్ ఇక్కడ రెండు జతల రంధ్రాలు ఉంటాయి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు సో ఇక్కడ ఒక జత రంధ్రము ఇక్కడ ఒక జత రంధ్రాలు ఉన్నటువంటి నిర్మాణాలు సో దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఈ రంధ్రాలేమో నేత్రాలకు సంబంధించినవి ఈ రంధ్రాలేమో నాసికలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవి సైక్లెటో సారస్ యొక్క అస్థిపంజరాలు దాన్ని ఊహించి గీసినటువంటి ఊహా చిత్రం ఇది సైక్లటో సారస్ ఇవన్నీ లేబరిన్తో డాన్స్ ఉదాహరణలు రెండవది వచ్చేస్తే ఫిలోస్పాండైలి ఈ ఫిలోస్ జీవులు ఏంటంటే ఫిలోస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పృష్ఠవంశమును నాడీదండము లేదా వెన్నుపాము పృష్ఠవంశము వెన్నుపాము రెండు ఒకే కుహరంలో అమరి ఉంటాయి కార్డిటా జీవుల యొక్క విష్ట లక్షణాలు పృష్ఠవంశము అదేవిధంగా వచ్చేస్తే నాడీదండం యొక్క చివరి భాగమైన వెన్నుపాము రెండు ఒకే కుహరంలో అమరి ఉండుట వీటి యొక్క ప్రత్యేక లక్షణం అందుకే వీటిని ఫిలోస్పాండైలి జీవులు అంట ఫిలోస్పాండైలీ జీవులు అంట ఇందులో చూడండి దాని యొక్క రూపం కనిపిస్తుంది ఒక జీవి యొక్క ముద్ర కనిపిస్తుంది ఇందులో దాన్ని బట్టి ఊహా చిత్రం గీశారు బ్రాంకియోసారస్ సారస్ ఎగ్జాంపుల్ ఏంటిది బ్రాంకియో సారస్ ఇవి లాగా కనిపించేటువంటి జీవులు చూడడానికి సాలమండలలాగా ఉంటాయి వీటి నుండే ప్రస్తుతం జీవించి ఉండే యూరోడిలా జీవులు కానీ సాలమండర్లు కానీ లేదా షేలియాన్షియా ఎన్యూరా లాంటి జీవులు కప్పల్ లాంటి జీవులు ఏర్పడి ఉండవచ్చని ఒక భావన అదేవిధంగా తల పెద్దది తల పెద్దదిగా బల్లపరుపుగా ఉండేటువంటి కపాలాన్ని కలిగి ఉండి అందులో క్వాడ్రేటో జుగల్బోన్ ప్రళంబ గండిక లాంటి ఎముకలు అదేవిధంగా అశ్రు అస్థి లాంటి ఎముకలు ఏర్పడి ఉండవచ్చునని భావన సో పాండేలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వృషవంశము మరియు వెన్నుపాము ఒకే కుహరంలో అమరి ఉండేటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి అదేవిధంగా వచ్చేస్తే పరుషుకలు పొట్టిగా దృఢంగా ఉంటాయి అదేవిధంగా నాలాకారమైనటువంటి కషేరుకాలు ఉంటాయి నాలాకారంగా ఉండేటువంటి కషేరుకాలు ఉంటాయి ఇవి కూడా కార్బోనిఫెరస్ యుగం నుంచి పెరిమియన్ యుగం వరకు జీవించి ఉండవచ్చునని ఒక అంచనా మంచి ఎగ్జాంపుల్ వచ్చేస్తే ఇప్పుడు మనం చూసినటువంటి బ్రాంకియో సారస్ దాని యొక్క అస్థి పంజరం ఇది దానికి ఊహించి గీసినటువంటి ఊహా చిత్రం అది రెండవది మూడవది లిపోస్ పాండైలి మూడవ క్రమము లిపోస్ పాండైలి ఇవి కూడా దాని యొక్క దేహ నిర్మాణము సాలమాండల వలె లేదా ఈల్ చేపల వలె ఉంటుంది సాలమండల వలె లేదా ఈల్ చేపల వలె ఉంటుంది వీటి నుంచి జిమ్నోఫియా లేదా ఎపోడా జీవులు ఉద్భవించి ఉండవచ్చు ఒక భావన లిసాంబి ఉండేటువంటి ఎపోడా జీవులు వీటి నుంచి ఉద్భవించి ఉండవచ్చు అని ఒక భావన అదేవిధంగా వచ్చేస్తే ఇందులో ఉండే కషేరుకాలు స్థూపాకారంగా ఉంటాయి ఒక్కొక్క కషేరికము ఒకటే ఒక ఎముక చేత ఏర్పడి ఉంటుంది ఒకే ఒక ఎముక చేత ఏర్పడి ఉంటుంది అదేవిధంగా వచ్చేస్తే ఇవి కార్బోనిఫెరస్ యుగం నుంచి పెర్మియన్ యుగం వరకు జీవించి ఉండవచ్చు దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి మనం చూస్తున్నటువంటి డిప్లోకాలస్ ఒకటి ఇంకొకటి లైజోరోపస్ డిప్లోకాలస్ మరియు లైజోరోపస్ అనేవి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవించి ప్రస్తుతము అంతరించిపోయినటువంటి జీవుల సముదాయము ఎప్పుడో ఒకప్పుడు జీవించి ప్రస్తుతం అంతరించిపోయిన జీవుల సముదాయము వీటన్నింటినీ కలిపి స్టీగోసెఫాలియా ఉపవిభాగంలో చేర్చారు ఈ ఉప విభాగాన్ని మూడు క్రమాలుగా వర్గీకరించారు అవి లేబరిన్థోడాన్షియా దానికి ఎగ్జాంపుల్స్ ఇరియోప్స్ ఇయోగైరనస్ పేలియోగైరనస్ మరియు సైక్లడోసారస్ రెండవ క్రమం వచ్చేస్తే ఫిలోస్పాండైలి దీనికి మంచి ఎగ్జాంపుల్ వచ్చేస్తే బ్రాంకియోసారస్ దీన్నే ఇక్తియోస్టీగా అని కూడా అంటాం ఇక మూడవ క్రమం వచ్చేస్తే లిపోస్పాండైలి ఇందులో రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డిప్లోకాలస్ మరియు రోపస్ ఇవన్నీ కూడా ఎప్పుడో జీవించి ప్రస్తుతం అంతరించిపోయినటువంటి జీవుల సముదాయము ఇక తర్వాత రెండవ ఉపయభాగం వచ్చేస్తే లిస్ యాంఫీబియా లిస్ యాంఫీబియా లిస్ అంటే జీవించి ఉండేటువంటి యాంఫీబి అంటే ఉభయ చరాలు అని అర్థం లేదా ఉభయ జీవులు అని అర్థం జీవించి ఉండే ఉభయ జీవులు సజీవ ఉభయ చరాలు సింపుల్గా సజీవ ఉభయ చరాలు వీటిని కూడా మనం ఇంతకుముందుగా టేబుల్లో చూసినట్టుగా ఈ సజీవ ఉభయ చరాలని కూడా మూడు క్రమాలుగా వర్గీకరించడం జరిగింది అందులో మొదటి క్రమము ఎపోడా లేదా జిమ్నోఫియా అని అంటాం రెండవ క్రమం వచ్చేస్తే యూరోడీలా లేదా కాడేటా అంటాం మూడవది వచ్చేస్తే ఏన్యురా లేదా సేలియాన్షియా అంటాం ఏన్యురా లేదా సేలియాన్షియా ఇందులో మొదటి క్రమం చూద్దాం మనం ఎపోడా లేదా జిమ్నోఫియానా ఇందులో నేమ్లోనే మనకు మీనింగ్ కనిపిస్తుంది ఏ అంటే ఆప్షన్స్ లోపించి ఉండడము పోడా అంటే పాదం అని మనకు తెలుసు పాదాలు లోపించిన జీవులు లేదా గమనాంగాలు లోపించిన జీవులే ఎపోడా జీవులు తర్వాత రెండవ పేరు యొక్క అర్థం చూడండి అంటే ఇవి గమనరహిత గమనాంగాలు లేనటువంటి లోపించినటువంటి జీవులు పాదరహిత జీవులు పాదాలు లేకుండా ఉండేటువంటి జీవులు రెండవ పేరు యొక్క అర్థం చూడండి జిమ్నో జిమ్నో అంటే నగ్నన్ అని అర్థం అంటే ఎలాంటి బాహ్యాస్పంచడం లేకుండా ఓఫియాన్ అంటే పాముల్ లాంటి జీవులు ఓఫియాన్ అంటే పాముల్ లాంటి లేదా సర్పం లాంటి జీవులు అని అర్థం ఇందులో రెండు విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఒకటేమో గమనాంగాలు లేవని తెలుస్తుంది సాధారణంగా ఇవన్నీ కూడా చతుష్పాదులు అనుకుంటాం అంటే నాలుగు గమనాంగాలు ఉండాలి కానీ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి ఉభయచరులు అయినప్పటికీ వీటిలో గమనాంగాలు లేవు అది దాని అర్థం రెండవది సాధారణంగా ఏదో ఒక రకమైన బాహ్యాస్తి పంజరం ఉండాలి కానీ బాహ్యాస్త పంజరం లేకుండా నగ్నంగా ఉండేటువంటి సర్పం ఆకారం కలిగినటువంటి జీవులు అని అర్థం జిమ్నోఫియానా జిమ్నోఫియానా జిమ్నో అంటే నాకున ఒఫియా అంటే సర్పం లాంటి దేహం కలిగినటువంటి జీవులు అని అర్థం వీటి యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం ఎపోడా లేదా జిమ్నోఫియానా యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం సాధారణంగా ఈ జీవుల్ని ఏమని పిలుస్తామంటే సిసిలియన్లు అని పిలుస్తాం సిసిలియన్లు సిసిలియన్ అంటే అర్థం ఏంటంటే అంద పురుగులు లేదా అంధక్రిములు అని అర్థం బ్లైండ్ వాంసనర్థం వీటి సాధారణ నామము సిసిలియన్లు అంటాం సిసిలియన్లు అంటే మీనింగ్ ఏంటంటే గుడ్డి క్రిములు లేదా అంధక్రిములు అని అర్థం వీటి యొక్క ఉనికి ఆవాసము ఎక్కడుంటాయంటే సాధారణంగా బాల్యదశలో నీటిలో ఉన్నప్పటికీ ఇవి ప్రౌఢదశలో ఖచ్చితంగా భూచర జీవనం గడిపేటువంటి జీవులు ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి భారతదేశము శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్రికా ఉష్ణమండల అమెరికాల్లో ఎక్కువగా ఉండేటువంటి జీవులు ప్రౌఢ జీవులు పూర్తిగా భూచర జీవనం గడుపుతాయి ఇవి బొరియావాస జీవులు అంటే భూమి లోపలికి నేల లోపలికి బొరియలు చేసుకొని మానపాములాగా బొరియలు చేసుకొని జీవించేటువంటి జీవులు బొరియావాస జీవులు ఈ బొరియావాసానికి అనుగుణంగా మనకి ఇక్కడ జీవించి జీవించడండి దాని యొక్క దేహము క్రిమి రూపంలో ఉంటుంది పాములాగా లేదా వానపాములాగా ఉండేటువంటి నిర్మాణం వామ్ లైక్ క్రిమి రూపము వామ్ లాగా వామ్ లైక్ బాడీని కలిగి ఉంటుంది ఎందుకవి భూచర జీవనంలో బొరియావాస జీవనానికి ఇది అనుకూలమైన లక్షణం దేహాన్ని తల మరియు మిగతా భాగం అంతా మొండెం తల మరియు మొండెంగా విభజించవచ్చును ఇక్కడ మెడ ప్రాంతం కానీ తోక ప్రాంతం కానీ లేవు మెడ తోక రెండు లోపించి ఉంటాయి తల మరియు మొండెం మాత్రమే ఉంటుంది ఇంతకుముందు దీని క్రమం పేరు చెప్పుకున్నట్టుగా ఎక్కడ కూడా మనకు గమనాంగాలు కనిపించట్లేవు జీవి యొక్క దేహం పొడవును ఎక్కడ గమనించినా కూడా ఎలాంటి పాదాలు లేదా గమనాంగాలు లేవు పాదాలు లోపించాయి వీటికి ఆధారం ఇవ్వడానికి మేకలు ఉంటాయి సాధారణంగా పూర్వాంగాలకి ఉరో మేకల చరమాంగాలకి ఆధారాన్ని ఇస్తూ శ్రోణి మేకల ఇలాంటి నిర్మాణాలు ఉంటాయి ఆ నిర్మాణాలు కూడా ఇందులో లోపించాయి గమనాంగాలు మేఖలలు రెండు కూడా లోభించినటువంటి జీవులు జీవుల యొక్క దేహంలో ఉండేటువంటి అవస్కర రంధ్రము దేహం యొక్క చివరి ప్రాంతంలో ఉంటుంది దేహం యొక్క అంత్య భాగంలో చివరి ప్రాంతంలో అవస్కర రంధ్రము ఉంటుంది ఇంతకుముందు జీవులని నగ్న శరీరం కలిగిన జీవులు అనుకున్నాం కారణం ఏంటి అంటే ఇక్కడ పైన ఎలాంటి ఆచ్ఛాదనం లేదు అని అర్థం కానీ ఎపుడా జీవులలో చర్మపు మడతల్లో అంతస్థగితమైనటువంటి పులుసులు బయటికి కనిపించేవా జీవుల యొక్క దేహంపై ఉండే చర్మం మడతల్లో అంతస్థగితమైనటువంటి పొలుసులు ఉంటాయి అంతఃశమ పొలుసులు అంతస్థగితమై ఉంటాయి తద్వారా అవి బయటికి కనిపించవు అందుకే వీటిని నగ్న శరీరం కలిగినటువంటి జీవులు జిమ్నోఫియానా జీవులని అంటాం ఇక వీటి యొక్క స్పెషాలిటీస్కి వస్తే ఉభయగతి కషేరుకాలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి లక్ష్యం ఎందుకంటే సాధారణ ఉభయచరాలలో ఉండే కషేరుకాలు పురోగర్తి కషేరుకాలు కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఉభయగర్తి కషీరికాలు ఉండడం వీటి యొక్క ప్రత్యేక లక్షణము ఉభయగర్తి కషేరుకాలు ఉండడం వీటి యొక్క ప్రత్యేక లక్షణం అదేవిధంగా వచ్చేస్తే పరుషుకలు పొడవుగా ఉంటాయి ఉరోస్తి ఉండదు పరుషుకలు పొడవుగా ఉంటాయి ఉరోస్తి ఉండదు అదేవిధంగా దంతాలు రెండు దవడల పైన ఉంటాయి ప్రౌఢజీవుల్లో అయితే మొప్పలు మొప్ప చీలికలు ఉండవు ఊపిరితిత్తులు అసౌష్టవంగా అసమానంగా ఉంటాయి స్వరతంత్రులు ఉండవు మధ్య చెవి కూడా ఉండదు ఇక నేత్రాలు చిన్నగా ఉండి క్రియారహితంగా చర్మం కింద లేదా పుర్రె ఎముకల కింద ఉంటాయి ఎందుకంటే బొరియావాసు జీవనం గడుపుతాయి కాబట్టి నేత్రాలు సరిగా పనిచేసే అవకాశము లేదు కానీ ఈ నేత్రానికి అదేవిధంగా నాసికా రంధ్రానికి మధ్య నేత్రానికి మరియు రంధ్రానికి మధ్య ఇది ఒక చిన్న స్పర్శకం లాంటి నిర్మాణం ఉంటుంది ఈ జ్ఞానస్పర్శకం చేత జీవులు తమ యొక్క దారిని గుర్తించడం జరుగుతుంది ఇది దాని యొక్క స్పెషాలిటీ ఇక పురుష జీవుల్లో అవసర అవస్కర కుడ్యం తిరగబడి సంపర్కవయవంగా పనిచేస్తుంది తద్వారా పురుష జీవి శుక్రకణాలని శ్రీజీవి లోపలికి విడుదల చేస్తుంది అందువల్ల అంతర ఫలదీకరణ మాత్రమే జరుగుతుంది దాదాపుగా అభివృద్ధి ప్రత్యక్షాభివృద్ధి చాలా తక్కువ జీవుల్లో బాహ్య మొప్పలు కలిగినటువంటి డింబకాలు గల అభివృద్ధి కూడా కనిపిస్తుంది ఇవన్నీ ఈ ఎపోడా లేదా జిమ్నోఫియానా జీవుల యొక్క సాధారణ లక్షణాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జీవి మంచి ఎగ్జాంపుల్ ఇక్తియోఫిస్ ఇక్తియోఫిస్ ఈ ఇక్తియోఫిస్ లాంటి జీవులు జనరల్గా ఈ గుడ్డి సర్పాలలాగా లేదా అంద సర్పాలలాగా ఉండడం జరుగుతుంది ఇవి ఎక్కువగా సంతాన పాలన చూపించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి సంతాన పాలన చూపించేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి కర్ణాటకలో ఎక్కువగా కనిపిస్తాయి జీవులు ఎక్తియోఫీస్ జీవులు కర్ణాటకలో ఎక్కువగా కనిపిస్తాయి దానికి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి కంటికి నాశక రంధ్రానికి మధ్య స్పర్శకం జ్ఞానస్పర్శకం ఉంటుంది ఈ తోటే కళ్ళు సరిగ్గా పనిచేయకపోయినా కూడా అవి తమ యొక్క మార్గాన్ని గుర్తించగలుగుతాయి సో ఇక్కడ కూడా మనకు జ్ఞానస్పర్శకం కనిపిస్తుంది ఇది సంతాన పాలన ఇక్తి ఓఫీస్ సంతాన పాలన రెండవ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే గెగన్ ఆఫీస్ ఎక్కువగా తిరువనంతపురం అదేవిధంగా మలబార్ దీవుల్లో ఎక్కువగా కనిపించేటువంటి ఆస్కారం ఉన్నది తర్వాత వచ్చేస్తే టిఫ్లోనెక్టిస్ ఇవి ప్రత్యేకతను కలిగి ఉంటాయి పూర్తి జలచర జీవనం గడుపుతాయి ఓవివివి ప్యారస్ అండ శిశుత్పాదకతను ప్రదర్శించేటువంటి జీవులు ఇక చివరి ఎగ్జాంపుల్ వచ్చేస్తే యూరియోటిప్లస్ ఇది ఎక్కువగా కొచ్చిన్ మరియు మలబార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేటువంటి జీవులు ఇవన్నీ ఎపోడా జీవులు లేదా జిమ్నోఫియానా జీవులు లేదా సిసిలియన్లు లేదా అంద పురుగులు అందక్రిములు అంటాం ఇక రెండవ క్రమం వచ్చేస్తే లిసాంఫిబియాలో యూరోడిలా లేదా కాడేటా యూరోడిలా లేదా కాడేటా దీని యొక్క మీనింగ్ చూడండి యూరో అంటే మనకు తోకా అనేది తెలుసు యూరో అంటే తోక అని అర్థం డీల అంటే కలిగి ఉండేవి లేదా కనిపించేవి తోక కనిపించే జీవులు అని అర్థం ఎందుకంటే ఎంత ముందుండే ఎప్పుడో జీవుల్లో మనకు మెడ తోక లోపించింది అని చెప్పుకున్నాం సో ఇక్కడ తోక కనిపించేటువంటి జీవులు కాడేటా అన్న కూడా అంతే కాడ సిఏయూ డిఏ కాడ అంటే తోక లేదా పుచ్చం ఏటా అంటే కలిగినవి అని అర్థం తోక కలిగిన ఉభయ సింపుల్గా వీటిని తోక కలిగినటువంటి పుచ్చం కలిగినటువంటి పుచ్చ సహిత ఉభయచరాలు అని దీని మీనింగ్ యూరోడిలా అన్న తోక కలిగి ఉన్నవే కాడేటా అన్న కూడా తోక కలిగి ఉన్నటువంటి జీవుల సముదాయం అనే అర్థం ఇందులో సాధారణంగా చేర్చబడిన జీవులు సాలమాండర్లు మరియు న్యూట్లు సాలమాండర్లు మరియు న్యూట్లను చేర్చినటువంటి క్రమమే యూరోడిలా వీటి యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం సాలమాండర్లు న్యూట్లన్ చేర్చినటువంటి జీవుల యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం ఇందులో ఈ జీవుల్లో జనరల్గా అయితే ఈ జీవులు ఎక్కువగా నార్త్ అమెరికా నార్త్ ఆఫ్రికా ఐరోపా మరియు ఆసియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి నార్త్ అమెరికాను ఉత్తర అమెరికాను ఉత్తర అమెరికాను యూరోడీలా జీవుల యొక్క రాజధాని అంటారు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోడీల్స్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగే క్వశ్చన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోడీల్స్ అని ఏ దేశాన్ని అంటారు అని ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది దానికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తర అమెరికా అంటే ఎక్కువ దేశాల్లో ఇవి విస్తరించినప్పటికీ ఆ దేశంలో వీటి యొక్క ప్రాబల్యం ఎక్కువ అవి ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చెందుతుంటాయి అక్కడ బ్రతుకుతుంటాయి కాబట్టి ఉత్తర అమెరికాను యూరోడిలా జీవుల యొక్క రాజధాని అని పిలుచుకోవడం జరుగుతుంది దేహము సన్నగా పొడవుగా చూడడానికి బల్లిలాగా ఉంటుంది దేహము సన్నగా పొడవుగా చూడడానికి బల్లిలాగా కనిపిస్తుంది అదేవిధంగా తల మొండెము తోక దేహాన్ని మూడు భాగాలు విభించవచ్చు తల మొండెము అదేవిధంగా అవస్కరం తర్వాత ప్రాంతము తోకగా విభజించవచ్చును దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు జతల గమనాంగాలు ఉంటాయి సమాన పరిమాణములు ఉంటాయి కానీ బలహీనంగా ఉంటాయి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు జతల గమనాంగాలు ఉంటాయి అన్నీ కూడా సమాన పరిమాణంలో ఉంటాయి అదేవిధంగా బలంగా బలిష్టంగా ఉండవు బలహీనమైనటువంటి గమనాంగాలు కలిగినటువంటి జీవులు గమనాంగాలు బలహీనంగా సమాన పరిమాణంలో ఉంటాయి తోక జీవితాంతం ఉంటుంది తోక జీవితాంతం ఉంటుంది చర్మం పైన ఎలాంటి పొలుసులు లాంటి నిర్మాణాలు ఉండవు చర్మంపై ఎలాంటి పొలుసులు లాంటి నిర్మాణాలు ఉండవు దీని యొక్క ప్రత్యేకత పరగర్తి కషేరుకాలు ఉండడం ఏదో ఒకటి రెండు జీవులు ఉభయగర్తి కషేరుకాలు ఉండొచ్చు కానీ మొత్తం యూరోడీలా జీవుల్లో కనిపించిన కషేరుకాలు పరగర్తి రకం కషేరుకాలు ఒకటి రెండు జీవుల్లో ఉభయగర్తి కషేరుకాలు ఉంటే ఉండవచ్చును పరుషుకలు ఉంటాయి ఉరోస్తి మామూలుగా అభివృద్ధి చెంది ఉంటుంది దంతాలు రెండు దవడల పైన ఉంటాయి మొప్పలు మరియు మొప్ప చీలికలు జీవుల్లో కూడా చూడవచ్చును స్వరతంత్రులు ఉండవు మద్యజీవి ఉండదు అదేవిధంగా కళ్ళు చిన్నగా ఉంటాయి కన్నురేప్పలు మాత్రం కంటిని ఆవరించి రక్షిస్తుండే ఉండే కన్నురెప్పలు మాత్రం భూచర జీవుల్లోనే ఉంటాయి ఇంకా ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటంటే సంపర్కాంగం ఉండదు సంపర్క మెహనము ఉండదు కానీ ఫలదీకరణం జరుగుతుంది ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ సంపర్కయవం ఉండి ఫలదీకరణం జరిగితే అందులో ఆశ్చర్యమే లేదు కానీ ఇక్కడ సంపర్క అవయవం లోపించి ఉంటుంది కానీ ఫలదీకరణం జరుగుతుంది ఎందుకలా ఏ విధంగా జరుగుతుంది అంటే పురుష జీవి విడుదల చేసేటువంటి శుక్ర గుళికలను ఆడజీవి తన యొక్క అవస్కర ఆధారాలతో అందుకుంటుంది లేదా సంగ్రహిస్తుంది తద్వారా శుక్రకా నలనీలుగా శ్రీజీవి లోపలికి తీసుకోబడతాయి తద్వారా అంతర ఫలదీకరణము జరుగుతుంది అంతర ఫలదీకరణం జరుగుతుంది మొత్తం ఇక్కడ ఉండేటువంటి యూరోడిలా జీవులని ఇక్కడ మనకు చేర్చబడినటువంటి యూరోడిలా జీవుల్ని మనము రెండు ఉపక్రమాలుగా వర్గీకరించవచ్చు యూరోడిలా అనేది క్రమం కార్డేటా వర్గము విభాగము యాంఫీబియల దుభయచరాలు క్రమం వచ్చేస్తే ఉపవిభాగం వచ్చేస్తే లిస్యాంఫీబియా క్రమము యూరోడిలా ఇందులో రెండు ఉపక్రమాలని మనం చూడవచ్చు ఒకటేమో పెరిన్ని బ్రాంకియేటా రెండవది వచ్చేస్తే కాడుసి బ్రాంకియేటా పెరిన్ని బ్రాంకియేట మరియు కాడుసి బ్రాంకియేట ఏంటి రెండిటికి తేడా అంటే పెరిన్ని బ్రాంకియేటలో మొప్పలు అదేవిధంగా మొప్ప చీలికలు జీవుల్లో కూడా ఉంటాయి మొప్పలు మొప్ప చీలికలు పెరిన్ని బ్రాంకేట జీవుల్లో జీవుల్లో ఉంటాయి కానీ కాడుసి బ్రాంకియేట జీవుల్లో దశలో మొప్పలు ఉండవు ఇది ఫస్ట్ డిఫరెన్స్ యూరోడీలా జీవుల్ని రెండు ఉపక్రమాలుగా ఎందుకు వర్గీకరించామంటే అన్ని జీవుల్లో ఒకే రకమైన లక్షణాలు లేవు కాబట్టి రెండిటిని డివైడ్ చేసాం మళ్ళీ రెండు ఉపక్రమాలుగా వర్గీకరించాం ఈ పెరిన్ని బ్రాంకేట జీవుల్లోనేమో మొప్పలు మొప్ప చీరకలు జీవులు ఉంటాయి కానీ కాడిశీ బ్రాంకేట జీవుల్లో జీవుల్లో మొప్పలు ఉండవు ఇంకొక లక్షణం ఈ పెరిన్ని బ్రాంకేట జీవుల్లో తోక అణిగి ఉండి దానికి పుచ్చవాజము లేదా పాయువాజము కలిగి ఉంటుంది అంటే తోక అణిగి ఉంటుంది అదేవిధంగా పాయువాజ సహితంగా ఉంటుంది పాయువాజ సహితంగా ఉంటుంది కానీ కాడిసి బ్రాంకేట్కి వచ్చేసరికల్లా తోక స్థూపాకారంగా ఉంటుంది అదేవిధంగా ఎలాంటి వాజం ఉండదు పాయువాజం లేదా పుచ్చవాజము ఉండదు ఇది రెండవ డిఫరెన్స్ రెండవ తేడా ఇక మూడవ తేడా ఏంటంటే పెరిన్నీ బ్రాంకేట జీవుల్లో కళ్ళను ఆవరించి లేదా రక్షించి కనురెప్పలు ఉండవు కంటిని ఆవరించి కనురెప్పలు ఉండవు జనరల్గా కాడుసి బ్రాంకేనలు అయితే ఫ్రీక్వెంట్గా ఆఫెన్లీగా కనురెప్పలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది యూరోడిలా జీవుల యొక్క క్రమాన్ని రెండు ఉపక్రమాలుగా వర్గీకరించాం పెరిన్నీ బ్రాంక్యట మరియు కాడుసి బ్రాంకీియట పెరెన్ని బ్రాంకియేటా జీవులకు స్పెషాలిటీస్ ఏంటంటే మొప్పలు మొప్పచీలుకలు ప్రౌఢదశల్లో కూడా ఉంటాయి తోక అణిగి ఉండి పాయువాజ సహితంగా ఉంటుంది కళ్ళకు మాత్రం కనురెప్పలు ఉండవు కాడుసీ బ్రాంకియేటా జీవుల్లోకి వచ్చేస్తే ఇక్కడ ప్రౌఢదశలో మొప్పలు ఉండవు జీవులకి తోకనేమో స్థూపాకారంగా లేదా పాయువాజ రహితంగా ఉంటుంది కళ్ళకు మాత్రం కంటి రెప్పలు ఉంటాయి సో ఒక్కొక్క ఉపక్రమానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ పెరిన్ని బ్రాంకేట జీవుల యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఇవి నెక్ట్యూరస్ దీన్ని మడ్పప్పి అంటాం అదేవిధంగా ప్రోటియస్ ఇది బ్లైండ్ సాలమండర్ అంటాం దీన్ని అంద సాలమండర్ సైరన్ మడియిల్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనిలో నెక్ట్యూరస్ మడ్పప్పి ప్రోటియస్ అంద సాలమండర్ గుడ్డి సాలమండర్ సైరన్ మడ్ ఈల్ బురదలో ఉండేటువంటి ఈల్ చేప లాంటి ఉభయచరము ఇవి పెరిన్ని బ్రాంకేటకు ఎగ్జాంపుల్స్ వాటి యొక్క ఇమేజెస్ చూద్దాం ఏ విధంగా ఉంటాయి ఇది నెక్ట్యూరస్ దీన్ని జనరల్గా అయితే మడ్ పప్పి అంటాం నెక్ట్యూరస్ మడ్ పప్పి ఇట్లాంటి వీటి యొక్క ప్రౌఢదశలో మనకు మొప్పలు కనిపిస్తున్నాయి బాహ్య మొప్పలు అదేవిధంగా తోక అణిగి ఉండి పాయువాజు సహితంగా ఉంటుంది ఓకే అదేవిధంగా కళ్ళకు ఎలాంటి కనురెప్పలు ఉండవు ఇవి దాని యొక్క స్పెషాలిటీస్ ఇక ఇది ప్రోటియస్ గుహలలో ఉండేటువంటి ఎండ తగలని ప్రాంతాల్లో ఉండేటువంటి అంద అల్బినిజం లాగా తెలుపు రంగులో ఉంటుంది దీని పేరు ప్రోటియస్ గుడ్డి సాలమండర్ దీన్ని అంద సాలమాండర్ లేదా గుడ్డి సాలమండర్ అంట ప్రోటియస్ కళ్ళు ఇక్కడ క్షీణించిపోయినట్టుగా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ ప్రోటీయస్ జీవులు మూడవది సైరన్ మట్ ఈల్ అంటాం చూడడానికి ఈల్ చేపల ఆంగుల చేపలాగా కనిపిస్తుంది చూడండి ఈలు చేపలాగా కాకపోతే దాని తేడా ఏంటంటే ఇక్కడ మనకు బాహ్య మొప్పలు అదనంగా ఉంటాయి ఈ బాహ్య మొప్పల్ని బట్టే ఇది చేపన ఉభయ అని మనం గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పెరిన్ని బ్రాంక్యటకి ఎగ్జాంపుల్స్ పెరిన్ని బ్రాంక్యటకు ఎగ్జాంపుల్స్ ఇక రెండవది వచ్చేసే కాడుసి బ్రాంకియట దీనికి మంచి ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి ఒకటేమో యాంఫియూమా కాంగో ఈల్ కాంగో పరివాహక ప్రాంతంలో కనిపించే ఈల్ చేప లాంటి ఉభయచరము ఆంఫియుమా అంటాం ఈ ఆంఫియుమా యొక్క స్పెషాలిటీ ఏంటంటే జంతు రాజ్యంలో అతిపెద్ద పరిమాణంలో ఉండేటువంటి ఆర్బీసీ కలిగిన జీవులు ఇది కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలలో అత్యధిక సార్లు అడగబడినటువంటి క్వశ్చన్ జంతు రాజ్యంలో అతిపెద్ద ఆర్బీసీలు కలిగినటువంటి జీవి ఏంటి యాంఫియూమా ఇది ఉభయచరం దీన్ని సాధారణంగా అయితే కాంగో ఈల్ అని పిలుస్తాం కాంగో పరివాహక ప్రాంతంలో ఉండే ఈల్ చేప లాంటి ఉభయ అని అర్థం ఇక రెండవ ఎగ్జాంపుల్ వచ్చేస్తే యాంబ్లిస్టోమా టైగర్ సాలమండర్ అంటాం యాంబ్లిస్టోమా టైగర్ సాలమండర్ దానిపైన ఉండేటువంటి ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కాబట్టి సాధారణంగా పులిని పోలి ఉంటుంది కాబట్టి పులి చర్మం ఎలా అయితే ఉంటుందో వీటి యొక్క చర్మం కూడా చర్మం రంగు కూడా అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని టైగర్ సాలం అంటారు అంటాం దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే దీని యొక్క లార్వాని లాటిల్ లార్వా అంటాం ఈ ఎక్సోలాటిల్ లార్వ వేరు వేరు కారణాల వల్ల సాధారణంగా అయితే థైరాగ్జన్ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోవడం వలన అది రూప చెందకుండా చాలా కాలం పాటు అలాగే ఉంటుంది తద్వారా లార్వా దశలో ఉండగానే బీజకోశాలు అభివృద్ధి చెందు చెందించుకుంటుంది దాన్ని నియోటన్ అంటాం ఒక్కొక్కసారి అదే లార్వా దశలోనే అనేది ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది షాపక జననం అంటాం జెనసిస్ అంటాం ఈ రెండు ప్రక్రియలు మనకు ఈ యాంబ్లిస్టోమా లాంటి టైగర్ సాలమండ లాంటి జీవుల్లో కనిపిస్తాయి వాటి యొక్క ఎగ్జాంపుల్ చూద్దామని ఇది యాంఫియోమా మనకిక్కడ ప్రౌఢ జీవుల్లో ఎక్కడ కూడా మనకు లాంటి నిర్మాణాలు కనిపించట్లేవు బాహ్య ముప్పలేవి కూడా కనిపించట్లేవు అదేవిధంగా వచ్చేస్తే తోక స్థూపాకారంగా ఉండి పాయువాజ రహితంగా ఉంటుంది పాయువాజ రహితంగా ఉంటుంది అవసరమైన జీవుల్లో కంటిరేపలు కూడా ఉంటాయి ఇది యాంఫియుమా దీన్నే కాంగో ఈల్ అంటాం కాంగో పరివాహక ప్రాంతంలో లభించే ఈల్ చేప లాంటి ఉభయ చరము జంతురాజ్యంలో అతిపెద్ద ఆర్బీసీ కలిగినటువంటి జీవులు ఇవే యాంఫియుమా ఇది కూడా ఆంఫియూమానే ఇక తర్వాత ఇది యాంబ్లి స్టోమా యెల్లో బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి చూడండి దీని అందుకే టైగర్ సాలమండర్ అంటాం సో అలా చర్మం రంగు బ్రిక్ రెడ్ కలర్లో ఇటుకెరుపు రంగులో ఉండేటువంటి జీవులు కూడా ఉంటాయి ఇది యాంబ్లిస్టోమా లేదా టైగర్ సాలమండర్ అంటాం ఈ టైగర్ సాలమండరి యొక్క లార్వానే ఎక్సోలాటిల్ లార్వా అంటాం ఈ ఎక్సోలాటిల్ లార్వా సాధారణంగా థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల ఏమవుతుందంటే వాటిలో రూప విక్రియ ఆగిపోతుంది రూప విక్రియ ఆగిపోవడం వలన ఈ జీవి లార్వా దశలో ఉండగానే బీజకోశాల అభివృద్ధి చెందుతాయి ఇలా లార్వా దశలోనే బీజకోశాలు అభివృద్ధి చెందితే ఆ ప్రక్రియను నేమ్ నియోటనీ అంటాం నియోటని ఇది దీని యొక్క ప్రత్యేక లక్షణం ఈ నియోటని ప్రదర్శించే జీవులు ప్రత్యుత్పత్తి కూడా జరిగినట్లయితే దాన్యం అంటామంటే శాబక జననం అంటాం ఇంగ్లీష్లో అయితే పీడోజెనెసిస్ అంటాం పీడోజెనెసిస్ ఇది లాటిల్ లార్వా యొక్క ప్రత్యేకత ఇది దేని లార్వా యాంబ్లిస్టోమా జీవి యొక్క లార్వా దీన్ని కాడుసి బ్రాంకేటలో చేర్చాము ఇవి ఎక్సోలాటిల్ లార్వా ఇది ఉభయచరాల్లో అతిపెద్ద ఉభయచరం సాలమండల్లో అతిపెద్ద సాలమండర్ ఇది ఆండ్రియాస్ డేవిడియానస్ అంట దీన్నే సాధారణంగా చైనీస్ జాయింట్ సాలమండర్ అంట ఆండ్రియాస్ డేవిడియానస్ చైనీస్ జాయింట్ సాలమండర్ ఇది యూరోడిలా క్రమానికే చెందినటువంటి జీవి సో ఇది ఆండ్రియాస్ డేవిడిస్ ఇది జాయింట్ సాలమంటర్ గురించిన వివరణ దాదాపుగా ఆరు ఫీట్ల పొడవ వరకు పెరుగుతుంది నూట నలభై ఐదు పౌండ్ల బరువు వరకు పెరుగుతుంది ఇక ఇంకొక ప్రత్యేకమైన జీవిది టైలటో ట్రైటాన్ సాధారణంగా అయితే ఎక్కువగా ఇక్కడ ఉత్తరార్ధ గోళంలో ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటాం ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇంకా ఎస్పెషల్లీ ఏమని చెప్పుకున్నాము ఉత్తర అమెరికాను యూరో డీలా జీవుల యొక్క రాజధాని అనుకున్నాం సో ఇక్కడ చూపించబడినటువంటి జీవి ఏంటంటే భారతదేశంలో కనిపించే ఏకైక సాలమంటారు జాతిది హిమాలయ పర్వత సానువుల్లో కనిపించేటువంటి ఏకైక భారతదేశ సాలమండర్ టైలటో ట్రైటాన్ టైలటో ట్రైటాన్ అనబడేది భారతదేశంలో కనిపించే ఏకైక సాలమండర్ హిమాలయ పర్వత సానువుల్లో కనిపిస్తుంది ఇక లిసాంఫీబియాలో మూడవ క్రమం వచ్చేస్తే ఏన్యూరా లేదా సేలియాన్షియా ఈ ఏన్యూరా లేదా సేలియాన్షియా అనే దానికి మీనింగ్ ఏంటంటే ఏ అంటే లోపించిందని తెలుసు మనకు ఆబ్సెన్స్ లేదా ఆబ్సెంట్ యూరా అంటే తోక తోక లోపించిన ఉభయచరాలు మళ్ళీ అంటే బ్రతికున్న జీవుల్లో లిసాఫీబియాలో ఎపోడా యూరోడిలా ఏన్యూరా ఉంటే ఓన్లీ తోక కలిగిన ఉభయచరాలు ఒక యూరోడిలా జీవులు మాత్రమే ఇటు ఎపోడాలోను అటు ఏన్యూరాలోనూ తోక లోపించి ఉంటుంది ఇక రెండవ పేరు సేలియాన్షియా అంటే గంతులు వేసేవి అని అర్థం ఇప్పుడు సాధారణంగా ఇందులో కప్పలు గోధుర కప్పలు ఇలాంటి జీవులు చేర్చారు గంతులు వేస్తూ అంటారు కదా సో ఈ గెంతేటువంటి జీవుల యొక్క సమూహాన్ని సేలియాన్షియా అంటాం గంతులు వేయగలిగేవి లేదా గెంతగలిగే జీవులు అని అర్థము ఏన్యురా తోకలోపించినవి సేలియాన్షియా గంతులు వేసేటువంటి జీవులు సో జనరల్గా ఉండే కప్పలు గోధుర కప్పలు మొదలైనవన్నీ కూడా ఈ క్రమంలో చేర్చడం జరిగింది ఈ జీవులన్నీ ఉష్ణమండల సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి సాధారణంగా మన కప్పల యొక్క దేహ నిర్మాణము అందరికీ తెలుసు సో ఆ లక్ష్యం ఒకసారి చూద్దాం దేహం సాధారణంగా పొట్టిగా వెడల్పుగా ఉండి తల మరియు మొండ్యాన్ని కలిగి ఉంటుంది సో ఎప్పుడో జీవులు ఏ విధంగా తల మొండె ఉంటుందో ఇక్కడ కూడా తల మొండె ఉంటుంది మెడ మరియు తోక లోపించి ఉంటాయి రైట్ అదేవిధంగా వచ్చేస్తే ఈ జీవుల్లో నాలుగు గమనాంగాలు ఉంటాయి చతుష్పాదులు పూర్వాంగాలు ఒక జత చరమాంగాలు ఒక జత ఉంటాయి చరమాంగాలు పూర్వాంగాల కంటే పొడవుగా ఉండి బలిష్టంగా ఉండి ఇవి గెంతడానికి ఈదడానికి అనుగా ఉంటాయి ఈ చరమాంగా వేళ్ళ మధ్యన అంగుల్యాంతర జాలకం ఉంటుంది ఫూట్ వెబ్ ఉంటుంది ఇంతముందు సాలమంటలు చెప్పుకుంటే ఏం చెప్పుకున్నాం రెండు జతల గమనాంగాలు ఉంటాయి కానీ సమాన పరిమాణం ఉంటాయి బలహీనంగా ఉంటాయి అని చెప్పుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా రెండు జతల గమనాంగాలు ఉంటాయి కానీ పూర్వాంగాలు కాస్త చిన్నవిగా ఉంటాయి చరమాంగాలు కాస్త పెద్దవి కూడా అసమాన పరిమాణాలు ఉండే గమనాంగాలు ఉంటాయి అదేవిధంగా పూర్వాంగాల కంటే చరమాంగాలు పొడవుగా ఉండి బలిష్టంగా ఉంటాయి తద్వారా ఇవి గెంతరానికి ఈదడానికి అనువుగా ఉంటాయి ఈ చర్మ అంగాల వేళ్ళ మధ్యన జాలకం ఉంటుంది సాధారణంగా ఇక తోక విషయానికి వస్తే లార్వా దశలో ఆంఫీబియన్ టాడ్పోల్లో కనిపిస్తుంది కానీ ప్రౌఢజీవులకు కల తోక లోపించి ఉంటుంది చర్మం పైన ఎలాంటి పులుసులు ఉండవు సాధారణంగా కషేరుకాల యొక్క సంఖ్య తక్కువ వెన్నుపోసుల యొక్క సంఖ్య తక్కువ దాదాపుగా తొమ్మిది వరకు ఉండొచ్చు ఇందులో ఎక్కువ కషేరుకాలు పురోగతి రకానికి చెందిన కషేరుకాలు ఉంటాయి అదేవిధంగా ఈ తోక భాగంలో చివరి భాగంలో ఉండే రెండు కషేరుకాలు కలిసిపోయి పుచ్చదండం లేదా వాలదండం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది పక్క టెముకలు లేదా పరుషుకలు లాంటి నిర్మాణాలు లోపించి ఉంటాయి కానీ ఉరోస్తి ఉంటుంది దంతాలు మాత్రం పైదవడపై మాత్రమే కనిపిస్తాయి లేకపోతే కొన్ని జీవుల్లో ఉండనే ఉండవు జీవుల్లో మొప్పలు మరియు మొప్ప చీలికలు లోపిస్తాయి జంతురాచ్యంలో మొట్టమొదటిసారిగా స్వరతంత్రులు ఉంటాయి ఇది దాని యొక్క స్పెషాలిటీ స్వరతంత్రులు ఉండడం అందుకే ఉభయచరాలు చాలను అంటే శబ్దోత్పత్తికి మార్గదర్శులు అంటాం ది ప్రొడక్ట్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది సౌండ్ ప్రొడక్షన్ స్వరతంత్రులు ఉంటాయి మధ్య చెవి మరియు కర్ణబీరి త్వచం ఉంటాయి కళ్ళు పెద్దవిగా ఉండి వాటిని ఆవరిస్తూ కదలగలిగేటువంటి కంటిరెప్పలుంటాయి అదేవిధంగా వచ్చేస్తే ఎస్కాఫస్ లాంటి జీవుల్లో ఎస్కాఫస్ లాంటి జీవుల్లో మాత్రమే ఒక తోకలాగా ఉండేటువంటి అవస్కర పొడిగింపు ఉంటుంది ఇది సంపర్క అవయవంగా పనిచేస్తుంది దాదాపు మిగతా జాతులన్నింటిలో బాహ్య ఫలదీకరణమే జరుగుతుంది అంటే మిగతా జీవుల్లో సంపర్క అవయవము ఉండదు అధిక జాతుల్లో బాహ్య ఫలదీకరణ మాత్రమే జరుగుతుంది పరోక్షాభివృద్ధి జరుగుతుంది పరోక్షాభివృద్ధిలో మనకు లార్వా దశ స్వేచ్ఛగా చలించగలిగేటువంటి బా మొప్పలు కలిగినటువంటి తోక కలిగినటువంటి లార్వా దశ ఉంటుంది దాన్నే మనము ఏమని చెప్పుకుంటాము తాడ్ పోల్ లార్వా అని చెప్పుకుంటాం దీని యొక్క ఎగ్జాంపుల్స్ గమనించండి ఇది సాధారణంగా మనకు ఊళ్ళో కనిపించేటువంటి భారతదేశపు సాధారణ కప్ప దీన్ని రానా టైగ్రీనా అంటాం ఏమంటుంది దీన్ని రానా టైగ్రీనా ఇక ఇది ఉప్పు నీటిలో ఉండేటువంటి నీటి దగ్గరలో ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతంలో రానా కాంక్రివోరా రానా కాంక్రివోరా ఇది వచ్చేసే ఎండ్రకాయలను తినేటువంటి కప్ప క్రాబ్స్ని తినేటువంటి కప్ప ఇది బ్యూఫో మెలనాస్టికస్ గోధుర కప్ప అంటాం మనం మామూలుగా బ్యూఫో మెలనాస్టికస్ గోధుర కప్ప ఇక మూడవ ఎగ్జాంపుల్ వచ్చేస్తే ర్యాకోఫోరస్ ఈ ర్యాకోఫోరస్ని ఏమంటే ఫ్లయింగ్ ఫ్రాగ్ అంటాం ఎగిరే కప్ప అంటాం ర్యాకోఫోరస్ను ఎగిరే కప్ప అంటాం ఇక ఇది కూడా ర్యాకోఫోరసే పూర్వ చరమాంగలు చూడండి రెక్కల్లాగా ఉండేటువంటి అంగుల్యాంతర జాలకం ఉంది తద్వారా ఇది ఈజీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎగరగలుగుతుంది ర్యాకోఫోరస్ అక తర్వాత వచ్చేస్తే హైలా దీన్ని ట్రీ ఫ్రాగ్ అంటాం చెట్ల మీద ఉండేటువంటి కప్ప ట్రీ ఫ్రాగ్ లేదా చెట్లపై ఉండేటువంటి కప్ప అంటాం హైలా సో దానికి అనుగుణంగా చూడండి దాని యొక్క దేహం రంగు కూడా ఆకుపచ్చగా ఉండి ఈ చెట్ల ఆకుల్లో కలిసిపోయే రకంగా ఇది అనుకూలనం చెంది ఉంటుంది హైలా ఇది ఎలైటిస్ దీన్ని మిడ్వైఫ్ టోడ్ అంటాం మంత్రసానికి అప్ప అంటాం ఎందుకంటే ఇది అత్యధిక స్థాయిలో సంతాన పాలన చూపిస్తుంది అది పెట్టిన గుడ్లను పురుషజీవు ఏం చేస్తుందంటే దాని యొక్క వీపు పై భాగంలో మోస్తుంటుంది సో తద్వారా ఇది మాస్టిజం అంటే స్త్రీజీవులతో పాటుగా పురుషజీవులు సంతాన పాలన చేయడాన్ని మాస్టిజం అంటాం ఈ పురుష జీవులు ఎలైటిస్ యొక్క పురుష జీవులు మాస్టిజాన్ని సమర్థవంతంగా ప్రదర్శిస్తాయి రానా గోలియత్ ఇది అతిపెద్ద కప్ప రానా గోలియత్ అతిపెద్ద కప్ప ఇది ఫిలోబేటిస్ చాలా చిన్నదిగా ఉండే క్యూబాలో ఉండేటువంటి కప్ప అంతకంటే ఇంకా చిన్న కప్పలు మనకు కనిపిస్తాయి గోల్డ్ ఫ్రాగ్ అని ఇది డెండ్రోబైటిస్ దక్షిణ అమెరికా అమెరికా బానపు కప్ప అంటాం చర్మము హెచ్చరిక వర్ణాన్ని కలిగి ఉంటుంది పైభాగము రెడ్ రెడ్ కలర్లో హెచ్చరిక వర్ణాన్ని కలిగి ఉంటుంది ఇది బ్రెజిల్లో కనిపించే అతి చిన్న కప్ప తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు ఉండేటువంటి సిల్లోఫ్రైన్ డైడాక్ టైలా సిల్లోఫ్రైన్ డైడాక్టైలా చాలా చిన్న ఒక వేలు పైన గోరు పైన కనిపిస్తుంది అది చాలా చిన్నదిగా ఉండేటువంటి కప్ప సో ఇంతవరకు మనము ఉభయచరాల యొక్క వర్గీకరణలో ప్రస్తుతం జీవించుండే జీవుల్ని లిసాంఫీబియాలను అదేవిధంగా అంతరించిపోయిన జీవుల్ని మనము స్టీగోసెఫాలియాలు చేర్చి ఇంతవరకు అధ్యయనం చేసుకున్నాము సో ఇవంతా ఉభయచరాల యొక్క వర్గీకరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్